అందరికీ శనార్దులు. నేను మీ సునీతని. ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారల్లా? అగో గీడెవడో దాక్కొన్ దాక్కొన్ పోతున్నాడు. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే. దీని కంట పడ్డానా ఈ అమ్మా నీ అయ్యా పిలుస్తుంటే పలుకుతలేవేమిరా ఊగే అక్క ఊగే నన్ను తిడతావు నా ఎంట వాడి నీకేం కావాలో చెప్పు నీ చెప్పుడు ముఖం దానా అరే నీకేమన్నా బలిసిందా కొడక అడిగిన దానికి చెప్పకుండా వంకలు తిరుగుతున్నావు ఊగే అక్క నీ కాలు ముక్త గాని ఊగే నన్ను తిట్టకు నీకేం కావాలో చెప్పు అట్లరా కొడక తవ్వకు లేకపోతే ఈ సాఫ్ చేస్తా ఏ ఊగోక నీకు ఎదురు చెప్తానే ఎప్పుడైనా నేను నేనేమో మంచిగా అడిగినా ఏ అడిగిపోతున్నావు తమ్మి అని నీవేమో కాల్తక సమాధానం చెప్తున్నావు ఇగో ఓనే అక్క అదే నీకేం కావాలో చెప్పిగా ఇక చెప్పు లేదు తమ్మి యాదికో ఆదిలాబాద్ లాగా పోతున్నావు ఏందో అని పిలిచినాగ అంతే ఏదో ఈ నెల కార్తీక మాసం అంట కదక్క మా సారు మార్కెట్ కొమ్మన్నాడు పూల దేనికి పూజ చేస్తాడట అందుకే పూల దేనికి పోతున్నాక ఇంతలా నువ్వే పిలుస్తీవి పిలిచడు ముఖం తానా అయ్యో తమ్మి పూల రేట్లు బాగా మండిపోతున్నాయి మళ్ళా నువ్వెట్లా తీసుకొస్తావు నేనేమన్నా దిమాగ్ లేను అనుకున్నావాక్క అన్నీ తెలిసే మా సార్ పంపించాడు నీవేమో పోటు కానివని పంపిండులే మీ సారు ఇదే వచ్చింది నీ తొలి లొల్లి నన్నేమో నన్ను కానీ మా సార్ని ఏమనకక్క మొఖం దానా సరే సరే నాకెందుకులే ఆ లొల్లి ఇంతకు గా పూల రేట్లు ఎట్లున్నాయో జరా చెప్పరాదే సరే అక్క ఇప్పుడే అడిగి చెప్తా ఓ పూలనా మంచిగా నావే బంతి పూలు ఎట్లా కాక ఈ గులాబీ పూలు గవి తెల్ల చామంతి ఇవి ఏం తక్కువ లేదా జర చూడు రాదు కాక ఇది కార్తీక మాసం కాక జర చూడు మా సార్ పంపించిండు చూడు కాక జర ఓన్నా నీకు పడతలు పడంది దాన్ని చేస్తున్నావే ఇక చూడరా ముఖం చూసే కాడికి ఏమన్నా తక్కువ చేసి ఓక ఏమయ్యా ఉన్నట్టున్నాయి రేట్లు మండుతున్నాయి రేట్లు ఇక ఇంకా బంతిపూలు కిలో 250 రూపాయలు అంట ఆ గులాబీ పూలు 300 ఈ చామంతి 150 అంట ఈ కొనేటట్టే ఉన్నాం ఇవాళ నేను చెప్పినా కదా తమ్మి ఇగా రేట్లు చూస్తుంటే ఏం తీసుకునేటట్లు ఉన్నాము అవునక్క నా కూడా గట్లనే ఉన్నది ఇంకెంత ఓ 10 రోజులు అయితే ఆ రేట్లు అన్నీ సల్లబడతాయి అరే ఎందుకక్క గట్ల గంత మాట అంటివి ఇంకో 10 రోజులు అయితే కార్తీక మాసం అయిపోద్ది కదా తమ్మి అందుకే అన్నా గట్లనా అక్క సరే గాని ఇక నేను కూడా కొన్ని పూలు తీసుకొని పోతా ఓ అన్నా వస్తా చూసిరా లల్లా పూల మార్కెట్ లో కార్తీక మాసం సందర్భంగా పూల రేట్లు ఎట్లున్నాయో ఈ ఆల్టికి ఈ ముచ్చట రేపు మళ్ళొక ముచ్చటతో కలుస్తా మీ సునీత